ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మ నమః జగదుత్పత్తి స్థితి ప్రళయ కరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మయ సర్వకవితాగాని దశే దశే దత్తాత్రేయ నమతంతని సిద్ధి కురు కురు స్వాహ. ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మ. ఓ నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజుల్లో చాలామంది సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యక్తిగత సమస్యలు అయితే ఏమిటి, ఇతరుల వల్ల సమస్యలు అయితే ఏమిటి, చెడు గ్రహాల వల్ల సమస్యలు అయితే ఏమిటి, మానసిక వేదన, ఏది పట్టినా కూడా పని జరగక మనోవేదన, సర్వ సమస్యలు అంటే నాలుగు దిక్కుల నుండి ఏది చేసినా కలిసి రాక, ఏది మనకి అవకాశముకున్నది చేతికి దొరకక, మనము తలంచిన కార్యక్రమం తలంపిన అంటే మనం చేపట్టిన కార్యక్రమాల్లో ఆదాయము కాకుండా నష్టమే అధికంగా జరుగుతూ మనకు మనోవేదన గురవుతున్నప్పుడు ఈ చిన్న విశిష్టమైన అభిషేకము మీరు చేయించగలిగితే, ఆ శివుడి యొక్క పూజాఫలము మేరకు మీ కుటుంబానికి సర్వ సమస్యలు తొలగిపోవటానికి, ఆ ఉమామహేశ్వరుల యొక్క అనురాగము ఆ యొక్క విశిష్టత మీ కుటుంబానికి అంది, సర్వంలో జరుగుతున్నటువంటి సమస్యలు వైదొలిగిపోతాయి. వీలుంటే మీరు శివరాత్రి రోజు శివదర్శనం చేసి శివాలయానికి వెళ్ళి శివకృపకు ప్రాప్తులు కండి ఫస్ట్. లేదు అంటే శివరాత్రి రోజు కాకపోయినా సోమవారము మీ కుటుంబ సమేతముగా సర్వ సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్క సమస్యగా మీకు ఎదురవుతుంది, ప్రతి ఒక్క దాంట్లో మీకు సర్వం నష్టమే జరుగుతుంది, సమస్య తగులుతుంది, అటువంటి సమస్యలు వైదొలిగించటానికి శివరాత్రి రోజు చేయించటము కానీ, లేదు అంటే ఒక సోమవారము స్వామివారికి మందిరానికి వెళ్ళి ఆ లింగారూపంలో ఉన్నటువంటి ఆ శివుడి యొక్క ఆరాధన కోసము ఆవు పాలు అంటే ప్యాకెట్ పాలు అవి కాదు, ఆవు యొక్క పాలు, ఆవు పాలు విలేజ్ నుంచి కానీ లేదంటే మన సిటీలో ఉండేటువంటి కొన్ని పశు సంపద, మన పశువుని పూజించే వాళ్ళు కొంతమంది గోశాలలో దొరుకుతూ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనం ఒక ముందు రోజుగా వారికి తెలియపరిచి శుద్ధమైన ఆవు పాలు మీరు తీసుకొచ్చి మీ కుటుంబాన్ని ఎవరైనా సరే మీ కుటుంబ ఎంతమంది ఉంటే అంతమంది శివాలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకించండి. పంచామృతాలతో అభిషేకిస్తారు, అది నిత్యము జరిగే పూజ. మనం ఎప్పుడైనా శివారాధన కోసము శివాలయానికి వెళ్ళినప్పుడు పంచామృతాలతో మనం చేపిస్తూ ఉంటాము, అది జనరల్గా స్వామివారి అనుగ్రహం మనకి మీద ఉంటుంది. కానీ ఈ యొక్క సర్వ సమస్యలు ఏది తలపెట్టినా కారుకోకుండా ఏ యొక్క ఇబ్బందులు మనకి ఇబ్బంది కలిగిస్తున్న వాటిని సర్వ సమస్యలు తొలగిపోవాలంటే ఆవు పాలతో ఇట్లా మూడు స్వామివారాలు మీరు అభిషేకించండి, స్వామివారిని పూజించండి. తరువాత మూడో స్వామివారము ఆవు పాలతో పూజించిన తర్వాత అక్కడ ఉండే పూజారులు కానీ అక్కడ ఉన్న పండితులు కానీ కొంత దాన రూపేణ ఇవ్వచ్చు, కొందరు అన్నదాన రూపేణ కూడా 10 మందికి కానీ 11 మందికి కానీ లేదా 21 మందికి ఇటువంటి మూడో స్వామివారము అన్న రూపేణ కూడా దాన రూపేణ కూడా మీరు ప్రజయిస్తే సర్వ సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆవు పాలతో మూడు స్వామివారాలు మీరు స్వామివారిని అభిషేకిస్తే మీకు వేదన చింత సర్వ సమస్యలు పూర్తిగా వైదొలిగిపోతాయి. ఇటువంటి అభిషేకము చాలా విశిష్టమైనది, చాలా ఆదరణలో ఉన్నది. ఆవు పాలతో అభిషేకించండి, సర్వ సమస్యలు వైదొలిగించుకోండి. శుభం భూయామి సర్వే జన సుఖినోభవంతు. ఓం నమశివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.